ప్రేక్షకులకి అభినందనలు. మనం శాస్త్రీయంగా హిందూ మతాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఉన్నాం. గత రెండు ఎపిసోడ్స్లో మనకు ఎందుకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చాలా వివరంగా మనం ప్రస్తావించుకున్నాం. అది ఇంతమంది దేవుళ్ళు ఉండడం అనేటువంటిది మన బలహీనత కాదు, లేక అవగాహన లేకపోవడం కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాం. మన సిద్ధాంతం యొక్క బలం వల్లనే, అంటే సిద్ధాంతంలో ఆ విధంగా అసలు పారమార్థికమైనటువంటి స్థాయిలో ఏది నిజము, వ్యవహారంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా యాక్సెప్ట్ చేసినటువంటివి కాబట్టి ఆ సిద్ధాంత బలం వల్ల మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మనం అవగాహన లోపం వల్లనో అజ్ఞానం వల్లనో చేయలేదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అది అంతేకాకుండా హింసా మార్గం మనం ఎప్పుడు కూడా అవలంబించలేదు. చాలా శాంతి మార్గంగా అన్ని సంప్రదాయాలను కూడా హార్మోనైజ్ చేశాము. అందువల్లనే మనకు ఇన్ని ట్రెడిషన్సు, ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఇన్ని రకాలైనటువంటి దేవుళ్ళు, ఇవన్నీ కూడా ఎంతో హ్యాపీగా మనమందరం కూడా కోఎగ్జిస్ట్ అవుతున్నాము. ఈ విషయాన్ని మనం గత ఎపిసోడ్స్లో రెండు ఎపిసోడ్స్లో తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి కనెక్ట్ అయినటువంటి విషయమే మరొకటి. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారంటే ఆ దేవుడికి ఏదో ఒక రూపం ఉంటుంది, ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఉదాహరణకు విష్ణువు డిస్క్రిప్షన్ వేరే, శివుడి డిస్క్రిప్షన్ వేరే, శక్తి డిస్క్రిప్షన్ వేరే, గణేశుడి డిస్క్రిప్షన్ వేరే. డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ వర్ణన, వాళ్ళ రూపం ఎలా ఉన్నది అనేటువంటి వర్ణన. సో ఇలాగా వేరువేరుగా ఉన్నప్పుడు న్యాచురలీ వాళ్ళకి ఏదో ఒక రూపము, ఎవడో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆ ఆర్టిస్ట్ ఇదిగో ఫలానా గణేశుని రూపం ఇది, ఏనుగు తల ఇలా ఉన్నది, తొండం ఇలా ఉన్నది, ఆయన చెవులు ఇంత పెద్దగా ఉన్నాయి అని ఏదో ఒక రూపం ఒక బొమ్మ వేస్తాడు. ఇంకొక ఆయన శివుడు ఇలా ఉంటాడు అని చెప్పానని దాతను ఆయన శివుడిని ఊహించుకొని ఒక బొమ్మ వేస్తాడు. సో ఆ విధంగా వీళ్ళకి రూపాలు కూడా ఉంటాయి కదా. సో ఆ విధంగా ఈ విగ్రహము అనేటువంటిది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలా వచ్చింది, తర్వాత ఈ విగ్రహారాధన అనేటువంటిది ఎలా వచ్చింది, ఎందుకంటే దీని గురించి కూడా ఇప్పుడు అనేకులు మనల్ని విమర్శిస్తుంటారు. మీరందరూ కూడా విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు, రాళ్లను పూజిస్తుంటారు, ఇంకెక్కడో రాళ్లను రప్పలను అన్నింటినీ కూడా పూజిస్తుంటారు అనేటువంటి ఒక అలిగేషన్, ఒక ఇది ఉన్నది మన పైన ఉన్నది కాబట్టి. అంతేకాకుండా ఈనాడు విద్యార్థులు కూడా, ఈనాటి విద్యార్థులు ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఎదుర్కొంటుంటారు. కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ ఇట్లాంటి ప్రశ్నలు ఎదుర్కొంటుంటారు. అందువల్ల వాళ్ళకు కూడా అసలు ఏమిటి, అసలు విషయం ఏమిటి, మనం నిజంగా విగ్రహాలను పూజిస్తున్నామా, లేక విగ్రహం వెనుక ఉన్నటువంటి తత్వాన్ని, ఆ విగ్రహం వెనుక ఉన్నటువంటి సింబాలిజం, దానిలో ఉన్నటువంటి సింబాలిక్ మీనింగ్, దాన్ని మనం పూజిస్తున్నామా అనేది మనము సరిగా ఈ దీనిలో అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ విగ్రహ మొట్టమొదటగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ విగ్రహారాధన అనేది ప్రపంచవ్యాప్తంగా అంతా ఉండేది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి విషయం ఇది. ఇంత గత ఎపిసోడ్లో కూడా ఒక విషయం చెప్పాను, ఉదాహరణకు గ్రీకు రోమన్ ఈ దేశాల్లో కూడా, గ్రీస్ రోమ్ ఈ దేశాల్లో కూడా అక్కడ అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి మతాలకు సంబంధించినటువంటి అనేక దేవుళ్ళ విగ్రహాలు, అనేక దేవుళ్ళ టెంపుల్స్ ఇవన్నీ ఉండేవి. కానీ ఒక మతం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో మత వ్యవస్థ మారిన తర్వాత దాన్ని ఒక అనాగరిక సంప్రదాయం కింద ట్రీట్ చేయడం అనేటువంటిది జరిగింది. అది ఓకే, వాళ్ళు ఏమైనా చేసుకున్నారు, బట్ మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మన సిద్ధాంతం ఏం చెప్తుంది, మనకు ఆచరణలో ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మనము ఇప్పుడు కొంత తెలుసుకుందాం. మనకు అతి ముఖ్యమైనటువంటి గ్రంథాలు వేదాలు అని మనకు తెలుసు. ఆ వేదాల్లో కూడా ముఖ్యంగా ఉపనిషత్తుల భాగం. వేదాల్లో 3 లెవెల్స్లో చెప్తారండి. వేదాల్లో మనకు ఏమిటంటే, ఇప్పుడు మామూలు మనిషి ఉన్నాడు అనుకోండి, అతనికి రిలీజన్ అనేటువంటిది ఏ రిలీజన్ అయినా కానీ, ఒక వ్యక్తికి నువ్వు ఫలానా పనులు చేయొచ్చు, ఫలానా పనులు చేయకూడదు, ఇవి మంచి పనులు, ఇవి చెడు పనులు అని ప్రతి రిలీజన్ కూడా డిక్టేట్ చేస్తుంది. మన రిలీజనే కాదు, ప్రతి రిలీజన్ కూడా చెప్తుంది. ఎందుకంటే అదర్వైజ్ మేనేజింగ్ హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ప్రతి రిలీజన్ ముందు ఉన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే మనుషులు, ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళందరూ ఒక పద్ధతిలో వాళ్ళు పీస్ఫుల్గా జీవనం గడపడం అనేటువంటిది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని పనులు అవి మంచివి కావు అంటారు, కొన్ని పనులు చేయవచ్చు అని పర్మిట్ చేస్తారు, కొన్ని పనులు చేసి తీరాలి అంటారు. సో ఇట్లా 3 కేటగిరీస్ ఉంటుంది. కొన్ని చేయకూడదు, కొన్ని కావాలంటే ఓకే చేసుకోవచ్చు, ఈ ఫలానా ఈ ఫ్రేమ్వర్క్లో ఈ లిమిట్స్లో, ఇంకొకటి చేసి తీరాలి అనేటువంటిది అట్లా చెప్తారనమాట. మన వేదాల్లో కూడా ఆ పద్ధతిలో ఏం చెప్తుందంటే, కొన్ని మనకు మొట్టమొదటి పోర్షన్ ఆఫ్ వేద
దాన్ని ఏమంటారంటే కర్మకాండ అంటారు. కర్మకాండ అని ఎందుకన్నారంటే ఆ పోర్షన్, కాండ అంటే పోర్షన్ అంతే. ఆ పోర్షన్లో వాళ్ళు అక్కడ ఏదో యజ్ఞాలు చేయడం, యజ్ఞం అంటే ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఏ యజ్ఞం చేస్తే ఎలాంటి ప్రయోజనం వస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో చాలామంది యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు, రాజులే కాదు మామూలు మనుషులు కూడా చాలామంది యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది యజ్ఞాలు చేయడం మనం చూస్తుంటాం. ఏదో చండీ యాగం అంటాడు, మరొక యాగం అంటారు, ఏదో చేసేవాళ్ళు. తర్వాత ఆ కాలంలో చేసినటువంటి యజ్ఞాలు కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఎందుకంటే వేదకాలం నాడు ఆ కాలంలో చేసినటువంటి యజ్ఞాలు కొద్దిగా డిఫరెంట్గా ఉండేవి అనుకోండి. పోతే ఆ యజ్ఞములు అనేటువంటిది దట్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఆ యజ్ఞ అనేటువంటి ఇట్ ఈజ్ ఎ బిగ్ సోషల్ యాక్టివిటీ. ఎందుకంటే ఆ యజ్ఞం చేసేటువంటి వాడు ఆ యజ్ఞంలో భాగంగా అనేక మందికి అనేకమైనటువంటి దానాలు ఇవ్వాలి. అది ఇట్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ. దానికి కావలసినటువంటి సంభారాలన్నీ, ఒక ఉదాహరణకి ఒక విలేజ్లో ఆ విలేజ్ గ్రామ పెద్ద ఒక యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి. ఆ గ్రామ పెద్ద యజ్ఞం చేస్తున్నాడంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పని. ఆ గ్రామంలో కుండలు చేసేటువంటి వాడికి బోలెడంత పని, ఎందుకంటే రకరకాలైనటువంటి యుటెన్సిల్స్ ఆయన సప్లై చేయాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి నేత కార్మికుడికి ఫుల్ వర్క్, ఎందుకంటే ఆ నేత కార్మికుడు రకరకాలైనటువంటి గుడ్డలు ఇవ్వాలి. సో ఇంకా అదేవిధంగా రకరకాలైనటువంటి సంభారాలు కావాలి, దానికి నెయ్యి కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి. సో ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎ బిగ్ సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆ యజ్ఞం అనేది. సో ఆ యజ్ఞం అనే దాన్ని మన వాళ్ళు పర్మిట్ చేశారు. సో అది ఒక స్థాయి. కానీ ఆ స్థాయిలోనే నువ్వు ఉండి ఇదిగో ఫలానా దేవత గురించి నేను యజ్ఞం చేస్తున్నా, ఫలానా విష్ణువు గురించి యజ్ఞం చేస్తున్నా, ఫలానా చండీయాగం చేస్తున్నా అని ఆ లెవెల్లోనే నువ్వు ఉంటావా జీవితాంతం? లేక ట్రూత్ ఏమైనా తెలుసుకుంటావా? ట్రూత్ తెలుసుకోవాలి కదా, ఆల్ సెడ్ అండ్ డన్. అసలు ఈ సృష్టి అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి, అసలు అబ్సల్యూట్ మనకు అసలైనటువంటి తత్వం ఏమిటి, వాట్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి కదా. సో దాన్ని తెలుసుకోవాలంటే ఈ కర్మలో మునిగిపోయినటువంటి మనిషిని ఒకే ఒకసారి నేరుగా పట్టుకురాలేము. ఆయన్ను మెల్లిమెల్లిగా ఈ వైపు లాగాలి. ఆ మెల్లిమెల్లిగా లాగడం కోసం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ కర్మలో భాగంగానే, యజ్ఞంలో భాగంగానే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ చెప్పారు. వాటిని ఏమన్నారంటే ఉపాసనలు అన్నారు. ఉపాసన అనే పదం మనం చాలామంది వినింటాం. ఫలానా ఆయన ఏదో గాయత్రి ఉపాసన చేస్తున్నాడు, ఫలానా ఆయన సరస్వతి ఉపాసన చేస్తున్నాడు, ఇంకొక ఆయన ఎవరో హయగ్రీవ ఉపాసన చేస్తున్నాడు, అది ఇదిని మనం ఆంజనేయ ఉపాసన చేస్తున్నాడు అని వింటుంటాం. ఉపాసన అంటే ఏంటంటే ఒకనొక పర్టికులర్ దేవతా స్వరూపాన్ని మన మనసులో ఉంచుకొని దాని తత్వం ఏమిటి అనే దాని గురించి మనం దాని గురించే ఆలోచిస్తూ దానిపైనే ధ్యాస పెట్టి ఉండడం, దాన్ని ఉప ఆసన. ఉప అంటే దగ్గరగాని, ఉప ప్లస్ ఆస. ఆస అంటే టు బి, టు ఈజ్. మన ఇంగ్లీష్లో ఈజ్ అనేటువంటిదే సంస్కృతంలో ఆస. అంటే ఉపాసన అంటే దగ్గరగా ఉండడము అని దాని అర్థం. దగ్గరగా ఉండడం అంటే మనం ఏదో విగ్రహాన్ని దగ్గర పెట్టుకొని ఉండడం అని కాదు, దాన్ని మన మనసులో వేరే ఆలోచన ఏదీ రాకుండా మన మనసుకు దగ్గరగా ఆలోచనను ఉంచుకోవడం, దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఉపాసన. సో ఉపాసన అనేటువంటి టెక్నిక్ను మనకు వేదాల్లో పెట్టారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞం అనేటువంటి దానిలో భాగంగా ఇదిగో కొద్దిసేపు నీవు ఈ దేవతను గురించి నువ్వు ఉపాసన చేయి, దాని ఆ దేవతా స్వరూపాన్ని గురించి నువ్వు కొంచెం భావన చేయి అని ఆ విధంగా చెప్తూ వచ్చారన్నమాట. సో ఆ భావన చేయడం వల్ల ఏం జరుగుతుందంటే గ్రాడ్యువల్గా అతనికి ఈ యజ్ఞం పైన దీనిపైన దృష్టి కొంచెం తగ్గి, అరే అసలు దీని తత్వం ఏమిటి, ఈ దేవతా తత్వం ఏమిటి, నేను ఇప్పుడు ఏదో విష్ణువు అని ఏదో చేస్తున్నాను కదా, విష్ణువు అంటే అసలు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, వ్యాప్నోతీతి విష్ణు వ్యాపనశీల అంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు, ఆ సర్వత్రా వ్యాపించినటువంటి వాడు మరి నా దగ్గర లేడా, నా ఇంట్లో లేడా, నాలో లేడా, ఆ విధంగా కొంచెం కొద్దిగా ఆలోచించడం మొదలు పెడతాడనమాట. అంటే పూర్తిగా మెకానికల్గా ఏదో కర్మ చేస్తున్నటువంటి, కర్మ అంటే ఒక రిచువల్ అనుకోండి, మెకానికల్గా ఒక రిచువల్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఆ మెకానికల్ యాటిట్యూడ్ నుంచి కొంచెం పక్కంగా తీసుకొని వచ్చి ఆలోచించే పద్ధతిలోకి పెట్టడానికి ఈ ఉపాసనలు అనేటువంటి దాన్ని పెట్టారనమాట. ఆ స్థాయి నుంచి కొంచెం పైకి వచ్చినటువంటి వాడు ఈ ఉపనిషత్ స్థాయికి వస్తాడు. సో ఇప్పుడు వేదాల్లో ఈ మూడు లెవెల్స్లో మనకు కనిపిస్తుంది, ఒకటి ఈ రిచువల్ స్థాయి, ఇంకొకటి ఉపాసన. ఉపాసన మనం ఇంగ్లీష్లో కావాలంటే మెడిటేషన్ అనుకోవచ్చు. ఏదో ఒక దేవతను గురించి, ఒక హనుమంతుడు కావచ్చు, మరొకది కావచ్చు, ఆ దాని గురించి మెడిటేషన్, ఆ తత్వాన్ని గురించి మెడిటేషన్ చేస్తూ ఆ తత్వం నాలో రావాలి అనుకొని భావించడం అనమాట.